త్రికోణమితి ఒక త్రిభుజంలోని భుజాలు కోణాల మధ్య గల సంబంధాలను అధ్యయనం చేసే గణిత శాస్త్ర విభాగం. సముద్రంలో నావమార్గాన్ని నిర్ధారించుకోవడానికి, బ్రహ్మాండమైన భవనాలను నిర్మించడానికి, ఖగోళ అధ్యయనం చేయడానికి, పరమాణు లోపలి అమరిక అర్థం చేసుకోవడానికి త్రికోణమితి ఉపయోగపడుతుంది. త్రికోణమితి ఆంగ్ల పదం త్రిగనామెట్రీ. ఇది గ్రీక్ పదం నుండి ఉద్భవించింది. త్రిగనో అంటే త్రిభుజమని, మెట్రాన్ అంటే కొలవడం అని వీటి అర్థాలు. త్రికోణమితిలో రెండు విభాగాలున్నాయి. ప్రధానంగా త్రికోణమితిలో రెండు విభాగాలున్నాయి. సమతల త్రికోణమితి, ప్లేన్ ట్రిగనామెట్రీ. ఇందులో సమతలంలో ఉండే త్రికోణంలో భుజాలకు కోణాలకు మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసేది. రెండవది గోళ త్రికోణమితి, స్పెరికల్ ట్రిగనామెట్రీ. ఒక గోళంపై ఉండే త్రికోణంలో భుజాలకు కోణాలకు మధ్య సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది. త్రికోణమితి అభివృద్ధిని, త్రికోణమితి పట్టికల నిర్మాణంను మరియు కొన్ని గోళీయ త్రికోణమితి సమస్యలను సాధించుటకు కృషి చేసిన గ్రీకు శాస్త్రవేత్త అయిన హిప్పార్కస్ను ఫాదర్ ఆఫ్ ట్రిగనామెట్రీగా పేర్కొంటారు. హిప్పార్కస్ క్రీస్తు పూర్వం 190 నుండి 120 మధ్య కాలానికి చెందినవతను. ఇతను గ్రీకు దేశస్థుడు. సూర్యగ్రహణములను ముందుగా తెలుపు ఒక నమ్మకమైన పద్ధతిని, తన సూర్యచంద్ర సిద్ధాంతములు మరియు తన త్రికోణమితి ద్వారా అభివృద్ధిపరిచినటువంటి మొదటి వ్యక్తి. సాధారణ కళ్ళతో చాలా సమయము పరిశీలించుటకు ఉపయోగించు ఖగోళ సాధనములు కనిపెట్టిన మరియు అభివృద్ధిపరిచిన ఘనత హిప్పార్కస్కు దక్కినది. సర్వేయర్లు చాలా వందల ఏండ్ల నుండియే త్రికోణమితిని వాడుతున్నారు. వారు సర్వే చేసే ప్రక్రియలో ఊర్ధ్వకోణం, నిమ్న కోణంలను కనుక్కోవడానికి థియోడలైట్ అనే పరికరాన్ని వాడుతున్నారు. 19వ శతాబ్దంలో గ్రేట్ ట్రిగ్నామెట్రిక్ సర్వే పేరుతో భారతదేశంలో సర్వే చేయడానికి రెండు పెద్ద థియోడలైట్లను బ్రిటిష్ ఇండియా తయారు చేయించింది. ఆ సర్వే జరుగుతుండగా 1852లో ప్రపంచంలోనే అతిపెద్ద పర్వత శిఖరాన్ని భారతదేశంలో కనుగొన్నారు. 160 కిలోమీటర్ల దూరం నుండి చుట్టూ ఉన్న 6 విభిన్న కూడళ్ల నుండి పరిశీలించి ఆ పర్వతం ఎత్తును కనుగొన్నారు. 1865లో ఆ సర్వే చేసిన అధికారి అయిన సర్ జార్జ్ ఎవరెస్ట్ గౌరవార్థం ఆ శిఖరానికి అతని పేరు పెట్టడం జరిగింది. మొట్టమొదటగా అతడు ఉపయోగించిన ఆ థియోడలైట్లను డెహ్రాడూన్లోని సర్వే ఆఫ్ ఇండియా మ్యూజియంలో సందర్శనార్థం పెట్టారు. ఈ రోజుల్లో మనం ఉపయోగించే సైన్ అనే భావన యొక్క ఉపయోగం మొట్టమొదటగా 500 AD క్రీస్తుశకం 500 సంవత్సరంలో ఆర్యభట్ట ద్వారా వ్రాయబడిన ఆర్యభటీయంలో కనిపిస్తుంది. అందులో దీనిని అర్థజ్యాగా వాడబడింది. తర్వాత అది జాగ లేదా జీవాగా కాలక్రమేణా మారింది. అరబిక్ భాషలో అనువదింపబడిన ఆర్యభట్టీయంలో జీవాను సైన్గా మారింది. ఆంగ్ల ఖగోళ శాస్త్ర ఆచార్యుడు ఎడ్మండ్ గుంటర్ మొట్టమొదటగా సైన్ను సూక్ష్మంగా SIN గా ఉపయోగించాడు.